వెల్కమ్ టు సోషల్ పోస్ట్. మరి ఈరోజు మనతో ఉన్న మూవీ టీం ఎవరంటే ఇట్లు అంజలి. మరి ఆ అంజలి ఎవరు, అసలు అంజలి పేరు ఎందుకు వచ్చింది, ఆ టైటిల్ ఎందుకు పెట్టారు, అసలు ఈ సినిమా లవ్ స్టోరీయా, కామెడీయా, హారరా, సస్పెన్సా, అసలు ఏం జరిగింది, సో ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి నేను యాంగ్జైటీగా ఉన్నాను. మరి ఇక్కడ నాతో పాటు మూవీ టీం కూడా ఉన్నారు, మరి వాళ్ళతో మాట్లాడి మిగిలిన విషయాలు తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అమ్మా. ఎలా ఉన్నారు? ఎక్సలెంట్. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా అంటే చాలా బాగున్నాను. సో మరి ఇట్లు అంజలి ఏంటి, టీం కొంచెం సైలెంట్గా కనిపిస్తుంది, అంటే డైరెక్టర్ గారు ఎక్కువ మాట్లాడుతున్నారు, మరి హీరో హీరోయిన్? ఓకే ఓకే. సో ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? సో మీ దగ్గర నుంచే స్టార్ట్ చేద్దాం. సో ఇట్లు అంజలి, సో అసలు హీరోగా ఎంట్రీ ఎందుకు ఇవ్వాలనుకున్నారు, అండ్ ఈ సినిమాతో మెయిన్గా, సో ఈ సినిమాని సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటి? సెలెక్ట్ చేసుకోవడానికి అంటే చిన్నప్పటి నుంచి ఎయిలో టెస్ట్ చేశాను నేను, ఆల్మోస్ట్ 45 to 50 మూవీస్ వరకు చేశాను. ఎక్కువ రీసెంట్గా గుర్తుపట్టాలంటే ఆనల్గూర్లో ఆపడల్ క్యారెక్టర్. సో ఈ అంటే మంచి మూవీతో లాంచ్ అవ్వడం అవ్వడం అని చాలా రోజుల నుంచి సెర్చింగ్. సో నవీన్ గారిని నన్ను వేరే వాళ్ళు పర్చేజ్ చేశారు. ఓకే. నాకు ఫస్ట్ ఆయన చూసిన తర్వాత నాకు టైటిల్ చెప్పారు, నేను టైటిల్తో ఇంప్రెస్ అయ్యాను. ఓకే. దాని నెక్స్ట్ నాకు వెంటనే ఏం లేకుండా జస్ట్ డైరెక్ట్గా లైన్ చెప్పేశారు. సో ఇంకా ప్రాసెస్ కోసం. ఓకే. సో మరి శుభాంగి గారు, మరి ఈ స్టోరీలో మీ ఎంట్రీకి రీజన్ ఏంటి? Naveen sir, he supported me. So I went to meet Naveen sir through Karunakar. Okay. So he told me the storyline and I got impressed. Mama bhi impressed ho gayi. So phir maine socha ki ye movie hai, iski achhi story hai, I should do this. Okay. So Naveen garu, అసలు ఇట్లు అంజలి ఆ టైటిల్ ఎందుకు పెట్టారు, అసలు ఈ స్టోరీ మీరు ఎందుకు చేద్దామని మీరు ప్రిఫర్ చేశారు, దీనికి అసలు రీజన్ ఏంటి? టైటిల్ యాక్చువల్గా స్టోరీ తయారు చేసుకున్నాక దానికి ఏ టైటిల్ పెడదాము అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే కరెక్ట్గా లెటర్ బేస్డ్ యాక్చువల్ సబ్జెక్ట్ కూడా. సో ఒక అమ్మాయి రాసిన లెటర్ కంప్లీట్గా హీరో జీవితానికి పూర్తిగా మార్చేస్తుంది, అది ఇంకొక అమ్మాయి జీవితంని ప్రభావితం చేసి. సో ఒక లెటర్ తోటే కంప్లీట్గా స్టోరీ టర్న్ అవుతుంది కాబట్టి ఇట్లు వచ్చి పేరు వస్తే బాగుంటుంది అని ఆలోచించినప్పుడు తర్వాత ఆర్టిస్టుల పేరు ఏమేమి అనుకుందాం అనుకున్నప్పుడు చాలా రకాల పేర్లు అనుకున్నాను. అంజలి అనేటటువంటిది చాలా క్యూట్ అనిపించింది నా మనసుకి. సో ఇట్లు అంజలి అని చెప్పి టైటిల్లో లెటర్ బేస్డ్ ఉంటుంది కాబట్టి ఇట్లు అంజలి అని చెప్పి, అంటే ఆ ఇట్లు అంజలి రాసింది కంప్లీట్ స్టోరీని రన్ చేస్తుంది కదా. సో ఆ విధంగా ఇట్లు అంజలి అనే టైటిల్ అయితే బాగుంటుందని ఒకరోజు అనుకున్నాను. కానీ దాన్ని రిజిస్టర్ చేద్దామా వద్దా ఇంకేదైనా టైటిల్ అనుకుందాం అంటే చాలా రకాల టైటిల్స్ అనుకున్నాను. కానీ శ్రేయోభిలాషుల అభిప్రాయాలు కూడా తీసుకుంటున్నప్పుడు ఎవరి నుంచి సరైన రెస్పాన్స్ రాలేదు. ఆ వచ్చిన ఒక ముహూర్తం ఏదో ఉంటారు చూసారు, మైండ్లోకి వచ్చింది ఎక్కడో ఇది ఏదో పనిచేస్తున్నట్టుందని చెప్పేసి అని రిజిస్టర్ చేసేసాను. చేసేసాక ఎక్కడ చూసినా పాజిటివ్ రెస్పాన్స్. సో అంటే ఏదైనా ఒక మ్యాజిక్ అనేది దానికి అదే తయారు కావాలి. సో దానికి అనిపిస్తూ ఉంది దీని స్టోరీ తయారు చేస్తున్నప్పుడు కామెడీ బిట్స్ కానివ్వండి, లవ్ ఎమోషన్స్ కానివ్వండి, తర్వాత కొంచెం సొసైటీలో మనల్ని థ్రెట్ చేసే కొన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా కరెక్ట్గా యాప్ట్గా పడాయి ఈ సబ్జెక్ట్లో. అప్పుడు ఈ సబ్జెక్ట్ని నేను తీసుకొని నానా రకాలుగా ఆలోచించాను, ఇది చేయొచ్చా లేదా లేకుంటే వేరే సబ్జెక్ట్ వెళ్దాం. ఎన్ని చూసినా బెస్ట్ ప్లాట్ఫామ్ అవుతుంది యాజ్ ఏ డైరెక్టర్ నేను ఇంట్రడ్యూస్ కావాలంటే అనుకొని తయారు చేసి దాన్ని ఇంకా మొదలు పెడదాం అనుకున్న తర్వాత ఫస్ట్గా నేను ఒక డైరెక్టర్గా నేను అనుకోలేదు, వేరే వాళ్ళని అనుకున్నాను, నేనే ప్రొడ్యూసర్ అని. ఓకే. దాని తర్వాత నేను ఇంకా కదలిక మొదలు పెట్టాక ఫస్ట్ పెద్ద కో డైరెక్టర్ ఉంటే బాగుంటుందని అరుంధతికి చేసిన సర్వేశ్వరరావు గారు, అరుంధతి లాంటి భారీ సినిమాకి చేసిన సర్వేశ్వరరావు గారు, ఆయన అప్రోచ్ కావడం జరిగింది. ఆయనకి మంచి కథ అండి ఇది అని చెప్పి కీ పాయింట్స్ చెప్పకుండా స్టోరీ చెప్పాను. ఆయన ఏంట్రా ఈయన పెద్ద కథ అంటున్నాడు, ఏముంది ఈ కథలో అనుకున్నాను. తర్వాత 3 కీ పాయింట్స్లో ఒక కీ పాయింట్ ఆయన ఎక్స్ప్రెషన్స్ చూసే ఒక కీ పాయింట్ మాత్రమే వదిలేను.
లేచి షేక్ హ్యాండ్ ఇచ్చి సార్ వీఆర్ డూయింగ్ అన్నాడు. సో ఫస్ట్ మెట్ ఎక్కాను. తర్వాత సెకండ్ మెట్టు ఆర్టిస్టుల సెలక్షన్ తీసుకున్నాక ఇద్దరు హీరోయిన్లు వీళ్ళకి ఫస్ట్ వచ్చినప్పుడు నేను చాలా ప్రొఫైల్స్ చూశాక శుభాంగి ప్రొఫైల్ వచ్చింది. శుభాంగి ప్రొఫైల్ వచ్చాక అమ్మాయి వచ్చి కూర్చున్నాడు, విత్ మదర్ వచ్చారు. కథ చెప్పాను, అంటే మీరు సినిమాగా చూడొద్దు, ఇఫ్ యూ లైక్ ద సబ్జెక్ట్ దెన్ యూ కెన్ గో అహెడ్ అని. వాళ్ళు విని వాళ్ళకి యాక్చువల్గా వసంత కోకిల క్లైమాక్స్ అనేది సెన్సేషనల్ అప్పట్లో వసంత కోకిల సినిమాకి. సెకండ్ పార్ట్ తీగిపోతే చంపేస్తామని డైరెక్టర్కి లెటర్ రాశారు చాలామంది. అప్పట్లో హిస్టరీ విన్నాను నేను. దానికి దానికి ఆ సెకండ్ పార్ట్ లాగా చేస్తే బాగుంటుందని నా మైండ్లో ఉండింది. అది సినిమాలో ఉంది. అది ఎప్పుడైతే చెప్పగానే దాన్ని ఆ పాయింట్ నేను ఎప్పుడైతే ఇచ్చానో ఒక్కసారికి ఇంప్రెస్ అయ్యి ఈ సినిమా మేము చేస్తున్నాం, కథ బాగుంది అన్న సెకండ్ మెట్ ఎక్కాను. తర్వాత ఇంకొక హీరోయిన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ వాళ్ళు కూడా కథ నచ్చే చేశారు. సో మెట్టు మెట్టుకి కథ నచ్చి డిపార్ట్మెంట్లోకి ఒక్కొక్కరు ఎంటర్ అవుతూ ఉన్నారు. తర్వాత ఏ పాత్రకి ఎవరిని పెట్టుకుందాం, ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. షూటింగ్ 2:00 స్టార్ట్ అవుతుంది, 1:00 అప్పుడు కూర్చున్నాం. ఈ పాత్రకి వీళ్ళు, ఈ పాత్రకి వీళ్ళు అనుకున్నా ఉన్న టైం లోపల తెలియకుండానే అలా సెట్ అయిపోయారు వీళ్ళు. నేను కన్ఫ్యూషన్లో ఉన్నాను ఏ పాత్రకి ఎవరు అనేది. 2:00 షూటింగ్ స్టార్ట్ చేసేసరికి తెలియకుండా అదే తీసుకుందాం. అంటే మ్యాజిక్ అనేది నేను అన్నాను చూసారా, ఒక కథకి అదే తీసుకోవాలి. అట్లా ఒక్కొక్క ఆర్టిస్టులు అందరూ యాప్ట్ అయ్యాక చూసాక నేను ఫైనల్గా కరెక్ట్ ప్రాజెక్ట్లోకి వచ్చాను అనేది ఎడిటింగ్ అయ్యాక నాకు కన్ఫర్మ్ అయింది. నౌ ఐఎమ్ హ్యాపీ దట్ గుడ్ ప్రోడక్ట్ విత్ గుడ్ ప్రోడక్ట్ ఐఎమ్ కమింగ్. ఓకే, నాకు ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది, మీరు ఎలా స్టోరీ చెప్పుంటారో ఆర్టిస్టులకి అందరూ. అంటే ఇట్లా అంజలి స్టోరీ మొత్తం ఎలా చెప్పారో మీరు నాకు చెప్తుంటే, ఒకవేళ నేను కనుక హీరోయిన్ అయితే ఇంకెలా చెప్తారు. అంటే ఒక డైరెక్టర్ ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాడో అలా ఇప్పుడు మీరు కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నాకు ఇట్లా అంజలి నేను ఎందుకు తీసుకున్నా, నెక్స్ట్ ఆర్టిస్ట్ని ఇలా తీసుకున్నాను, ఇలా తీసుకున్నాను అంటే నెక్స్ట్ నాకు క్వశ్చన్ అడగకూడదని మొత్తం మీరే చెప్పేశారు. బట్ యా క్రేజీ. అండ్ నెక్స్ట్ శ్రీ కార్తికేయ గారు, మరి మామూలుగా ఈ షూటింగ్ టైంలో మీరు మర్చిపోలేని ఒక మెమరబుల్ మూమెంట్ చెప్పండి. ప్రతిరోజు బాగుంటుంది యాక్చువల్లీ. ఓకే, పబ్జి అడిక్టెడ్ కాదు, జస్ట్ నార్మల్ ఫ్రీ టైంలో ప్లే చేస్తుంటాను. ఓకే, బట్ నాకు ఎక్కువ నవీన్ గారితో టైం స్పెండ్ చేసింది చాలా ఇష్టం యాక్చువల్లీ. ఆయన వే ఆఫ్ టాకింగ్, ఆయన నుంచి చాలా నేర్చుకోవాలనిపిస్తూ ఉంటుంది. సో ఆయన ఇండస్ట్రీలో చాలా వరకు అబ్జర్వేషన్ చేశారు ప్రతి మూమెంట్ది, ప్రతిది సో అండ్ సో ఎలా బిహేవ్ చేసేది, ఫర్దర్గా నా కెరీర్ని సంథింగ్ ఎలా ఉండాలి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చేవాళ్ళు అనమాట. ఆన్ సెట్ మూవీకి సంబంధించింది కాకుండా అవుటర్ బాక్స్ దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చేవాళ్ళు. సో నాకు ఆయనతో స్పెండ్ చేసిన టైం నాకు చాలా మెమరీస్ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు నవీన్ గారి గురించి ఎవరికి తెలియని ఒక విషయం చెప్పాలన్నమాట. ఆన్ సెట్స్లో జరిగింది కానీ ఏదైనా కానీ తెలియని విషయం ఏం లేదు, అందరికీ తెలిసిందే. ఓకే, చాలా ప్లెజెంట్గా ఉంటారు, చాలా కామ్గా ఉంటారు. వర్క్ కూడా ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ప్రతిది స్పూన్తో నోట్లో పెట్టినట్టు చెప్తారు. ఓకే, ఇలా అమ్మాయి ఇక్కడికి వెళ్ళాలి, ఈ టైంకి వెళ్ళాలి, ఇది చెయ్యాలి అంతే. ఓకే, అంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా ఫుడీ ఆర్ స్లీపీ ఆర్ లేజీ వాట్ ఎవర్, సో అలా ఏదైనా ఒక విషయం చెప్తారని నేను అడిగాను. వర్కహాలిక్. ఓకే, ఆల్వేస్ వర్కహాలిక్. ఓకే, నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో డే స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ ఆఫ్ ది డే వరకు వర్క్ చేస్తూనే ఉంటాను. అంటే షూటింగ్ టైంలో మిమ్మల్ని తిట్టింది కానీ అరిచింది కానీ ఏదైనా ఒక విషయం ఉందా? లేదు, అసలు ఎక్కువ టేక్స్ తీసుకున్నా? లేదు, మేము అసలు అంత తొందరగా ఎక్కువ టేక్స్ తీసుకునే వాళ్ళం కాదు, ఆయన కూడా చేయించుకునే వాళ్ళు కాదు. ఎందుకంటే బికాజ్ ఆయన ఎక్స్ప్లెనేషన్ అంత బాగుంటుంది, సో ఫర్దర్గా ఛాన్సెసే లేవు. అసలు ఛాన్సెసే లేవా? ఓకే, సో మరి మీరు మర్చిపోలేని మెమరబుల్ థింగ్ ఏదైనా చెప్పండి. What I do on set is, I used to tease everyone. Kartik, he's a decent fellow. Just everybody, no, nothing special.
what I do is he must be playing PUBG या कुछ भी आए मैं जाके बैठ के क्या खेल रहे क्यों कर रहे just like question करना poke करना I do same thing to Himanshi then I go around run around the set then मैं सर के पास जाऊँगी सर से बात करूँगी सर motivate करते कि अच्छा आया बहुत अच्छा आया तुमको ऐसा करना चाहिए थोड़ा concentrate करना चाहिए ఇంటర్వ్యూలో ఇప్పుడు హీరో గారిని డైరెక్టర్ గారిని మీరు టీస్ చేయాలి సో ఇప్పుడు ఎలా టీస్ చేస్తారు చాలా అల్లరి పిల్ల ఎందుకు ఓకే సో ఇప్పుడు టీస్ చేయండి పోనీ మేము చూస్తాం సీక్రెట్స్ మేబీ కార్తికేయ గారు గర్ల్ ఫ్రెండ్ తీసుకోండి లేదా పోనీ అస్యూమ్ చేసుకోండి సో నవీన్ గారిని ఎలా టీస్ చేస్తారు మీరు యాక్చువల్గా వీళ్ళు టీజింగ్ అంటే ఒక విషయం చెప్పాలి యాక్టర్స్ టోటల్గా ఒక సెక్టర్ టూ సెక్టర్స్ ఆఫ్ యాక్టర్స్ ఈ సినిమాలో ఒక సెక్టర్ అంటే హీరో హీరోయిన్స్ అండ్ విలన్స్ నలుగురు విలన్స్ ఈ సినిమాలో ఈ నలుగురు విలన్స్ అండ్ వీళ్ళు ముగ్గురు ఏడు మెంబర్ టీం అన్నమాట ఈ టీం ఒక గ్రూప్ అయిపోయేసి నేను షార్ట్ రెడీ చేసుకున్న లోపల వీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటాను వీళ్ళు ఏ ఫేస్బుక్ లైవ్లో కూర్చోనో ఆ క్యారవాన్లో కూర్చొని అల్లరి అల్లరి చేసుకుంటా నేను సో వీళ్ళు ఒక సెక్టర్ ఇంకొక సెక్టర్ ఏంటంటే కొంచెం మెచ్యూర్డ్ ఆర్టిస్ట్ అంటే బెసార్ ఇన్ ద సెన్స్ ఏజ్డ్ ఆర్టిస్ట్ అలాంటి క్యారెక్టర్లు వేరే ఉన్నాయి సో వీళ్ళు ఏమైపోయారంటే ఒక పిక్నిక్ వెళ్తారు కదా కాలేజ్లో సో అలా తయారైపోయేవాళ్ళు వీళ్ళు సో వాళ్ళ గురించి అంటే దూరం నుంచి అబ్జర్వ్ చేసేవాడిని కానీ దే ఎంజాయ్డ్ ఏ లాట్ అంటే మీరు ఎప్పుడు మనసులో అరే ఏంటి వీళ్ళు షార్ట్ అంటే సీరియస్గా ఉండరు అటు ఇటు తిరుగుతారు అలా ఎప్పుడు అనుకోలేదు ఒకటి చెప్తాను ఒక కాలేజీలో లెక్చరర్ ఎప్పుడైనా మంచి బ్రిలియంట్ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి వాళ్ళు అల్లరి చేస్తుంటే లైట్ తీసుకుంటారు ఇక్కడ ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఎక్సలెంట్ ఆర్టిస్టులు వాళ్ళని ఏమనగలం మనం దేర్ పర్ఫార్మెన్స్ ఈజ్ ఎక్సలెంట్ ఓకే సో ఇప్పుడు నేను కొన్ని క్రేజీ క్వశ్చన్స్ అడుగుతాను సో మీ ముగ్గురులో ఎవరి మైండ్లో ఏదనిపిస్తే టక్కని చెప్పాలి అండ్ నిజం నిజాయితీగా ఒప్పుకోవాలి ఓకే సో టిక్ టాక్ని ఎక్కువ యూజ్ చేసేది ఎవరు మీ ముగ్గురులో ఓకే సో బాగా లేజీ ఎవరు మీ ముగ్గురులో ఓకే సో అంటే మీరు లేజీగా ఉంటారనమాట break hua jaake he'll go in the dinner room teddy there used to be one teddy he'll hug the teddy and he'll sleep okay so foodie evaru ante evaru cheptaru first me mugurlo foodie kuda nenu Himanshi and they both naaku food ante baa ishtam okay so workaholic ante matram sir react avtaremo only one object okay sleepy mode evaru ekku untaru sleepy mode em ledu andaru active ga untaru ఓన్లీ బ్రేక్ టైంలో ఏదో జస్ట్ చిన్న నాప్ ఓకే హారర్ ఫిల్మ్స్ అంటే భయపడేది ఎవరు మీ ముగ్గురు హారర్ ఐ లవ్ ఎంజాయింగ్ హారర్ భయపడతారా హారర్ అంటే ఓకే సో మొహమాటం మీ ముగ్గురులో ఎవరికి ఎక్కువ ఉంటుంది ఇంకెవరు సరే ఎస్ ఓకే సో యూజువల్గా ఏ విషయాల్లో మొహమాట పడుతుంటారు ఇప్పుడు నేను పెద్ద పెద్ద చాలా ఫ్రెండ్స్ ఉన్నా కూడా చిన్న విషయం అడగాలన్నా కూడా వాళ్ళని హర్ట్ చేయటం ఎందుకు ఇదే నేను మొహమాటం అని అర్థంగా అనుకుంటాను సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరిని కూడా నేను ఇబ్బంది పెట్టకూడదు అనే పాయింట్లో అన్ని విషయాలు పక్క మనిషికి ఇబ్బంది పెట్టకూడదు అనే పాయింట్లో నేను హెల్ప్ చేయటమే కానీ నేను ఎవరు హెల్ప్ తీసుకోవటం లేదు సో అదే మొహమాటం బై బర్త్ ఓకే కోపం వస్తే మీ ముగ్గురులో ఆన్ ది స్పాట్ రియాక్ట్ అయ్యేది ఎవరు నేను మాత్రం ఎప్పుడు కూల్గా
ఇద్దరు అమ్మాయిలు కలిస్తే స్పెషల్ గా చెప్తాను. సో అండ్ మామూలుగా ఇట్లు అంజలి, సో ట్రైలర్ రిలీజ్ అయ్యాక మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అండ్ బెస్ట్ పర్సన్ దగ్గర నుంచి ఏంటది? బెస్ట్ కాంప్లిమెంట్స్, బెస్ట్ పర్సన్ అంటే యా అంటే నేను అందరూ మనకి అంటే శ్రేయభిలాషులు అందరూ కూడా బాగుందనే చెప్తారు. పబ్లిక్ నుంచి కొన్ని కామెంట్స్ మామూలుగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో టెలికాస్ట్ అయ్యాక కింద ఉంటాయి కదా, వాటిలలో ఒక నుంచి వచ్చిన కామెంట్ ఈ మధ్యకాలంలో ద నీట్ మూవీ అనే ఒక కామెంట్ ఒకటి చూశాను నేను. సో నా మైండ్లో కూడా అదే ఉంది, అంటే ఒక వేరే అర్థంతో వెళ్ళే సినిమాలే ఆడతాయి, అంటే అఫ్కోర్స్ ఓపెనింగ్ తెస్తున్నాయి కానీ ఈ సినిమాలకే లైఫ్ లాంగ్ అంటే ఒక 10 ఇయర్స్ లైఫ్ స్పాన్లో చూసుకుంటే మనకి నిలబడిపోయే సినిమాలు కొన్ని ఉంటాయి. ఆ స్థాయిలో ఈ సినిమా వెళ్తుందనే భరోసా ఆ కామెంట్ ద్వారా దొరికింది. ఓకే, సో మరి మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? అల్టిమేట్లీ ప్రజలే ఆబ్వియస్లీ వాళ్ళే బెస్ట్ పర్సన్స్. కాకపోతే నేను మా ఫాదర్ది ఎక్కువ రెస్పెక్ట్ చేసింది, ఫాదర్ మదర్ది. సో వాళ్ళు మంచి అప్రిసియేషన్ ఇచ్చింది ట్రైలర్ చూసి ఎవ్రీథింగ్. ఇంకా వాళ్ళు మూవీ చూడలేదు బట్ ట్రైలర్లోనే జస్ట్ ఒక మెతుకు చూస్తారు కదా, సో ఐ లుక్ గుడ్, మూవీ చాలా బాగుంది, బాగా తీశారు అని చెప్పారు. అండ్ నెక్స్ట్ నేను సముద్ర గారి డైరెక్షన్లో ఇంకొక మూవీ చేస్తున్నాను. ఓకే, ఇందాక వచ్చేటప్పుడే కరెక్ట్ కాల్ చేసి బాగుంది నాన్న ట్రైలర్ చాలా బాగుందని చెప్పారు. కార్లో వస్తామంటే కాల్ చేశారు, ఆ విషయం చెప్పడానికే కాల్ చేశారు ఆయన. అది అంటే కార్తిక్ కాల్ చేయడం చేశారు, అప్రిసియేషన్ అల్టిమేట్గా నాకు కూడా దొరికినట్టే కదా. సో యూ కెన్ టేక్ ఇట్ దట్ వన్ ఆల్సో. మేము కూడా అలానే ఫీల్ అవుతాం, సోషల్ పోస్ట్ ఛానల్కి వచ్చినప్పుడు ఆ కాల్ వచ్చింది కాబట్టి సో మరి మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? बेस्ट कॉम्प्लीमेंट यही कि जितने मैंने अभी मूवीज करी थी उनके सारे डायरेक्टर्स मुझे बोल रहे थे कि ट्रेलर अच्छा है, मेरी मम्मा प्राउड है, मेरे पापा प्राउड है. तो ओके, सो नवीन गारु ई सिनेमालो मीरु एदैना अंटे लोकेशंस गानि एदैना प्रॉब्लम फेस चेसिंदे मनुंदा ई सिनेमाकि? లొకేషన్స్ అంటే నాకు కరెక్ట్ టైంలో అవైలబుల్ దొరికేది కాదు. ఒక్కోసారి ఆర్టిస్టులు దొరికితే లొకేషన్ దొరికేది కాదు, అంటే పర్టికులర్ లొకేషన్లోనే తీయాలా అని ఫిక్స్ అయిపోయి ఉంటాం. అవి కంటిన్యూటీ షార్ట్స్ కోసం తీసేటప్పుడు కొంచెం లేట్ అయింది, ఆ డిలే కూడా సినిమా కొంచెం డిలే కావడానికి రీజన్స్ కూడా, ఇద్దరు హీరోయిన్స్ ఇద్దరు బిజీ, తర్వాత అమ్మాయి హిమాన్సి తనకి ఎగ్జామ్స్ చదువుకుంటున్నారు, సో ఇలాంటి అలాగా డిఫికల్టీస్ ఎస్ ఐ ఫేస్డ్. ఓకే, అండ్ ఈ టీమ్ మొత్తంలో మీకు ది బెస్ట్ ది బెస్ట్ పర్సన్ పేరు ఒకటి చెప్పండి, అండ్ మీరు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయిన పర్సన్ నేమ్ కూడా చెప్పాలి, రెండు చెప్పాలి. ఒకటి చెప్తాను నేను, మీరు ప్రతిదానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి తప్పించేసుకుంటున్నారు. మీరు అలా కాదు, ది బెస్ట్ పర్సన్ చెప్పాలి అండ్ అట్ ద సేమ్ టైమ్ మీ వర్క్ పరంగా కానీ ఏదైనా కొంచెం ప్రాబ్లం ఫేస్ చేసిన పర్సన్ నేమ్ కూడా చెప్పాలి. అంటే ఎక్స్ప్లెనేషన్, యా ఐఎమ్ రెడీ ఫర్ ఎక్స్ప్లెనేషన్. ఎస్, ఎలా ఉంటుందంటే నాకు వీళ్ళని ఒక ఈ పాత్రల కోసంగా తీసుకుని ఆ పాత్రలకే ఫిక్స్ అయిపోయాను. సో వాటిలలో వీళ్ళు బెస్ట్ వీళ్ళు కాదు అనే దానికి నేను ఇందాక చెప్పాను కదా మీకు, కరెక్ట్గా బెస్ట్ స్టూడెంట్స్ మీద ఏదైనా అల్లరి చేసినా ఒక సాఫ్ట్ కార్నర్ ఓ వీళ్ళు బెస్ట్ స్టూడెంట్స్ అనేది ఉంటుంది చూసారా, అలాగా ఫిక్స్ అయిపోయేసి దాంట్ల పాజిటివ్ నెగిటివ్ అనేది కాదు, ఆ పాత్రలకి వీళ్ళు యాప్ట్, వీళ్ళు కరెక్ట్గా చేస్తున్నారు కూడా. సో అందుకని పాజిటివ్ నెగిటివ్లు ఏం లేకుండా నేను పాత్రల మీదే దృష్టి పెట్టుకుంటూ వెళ్ళాను అనమాట, వీళ్ళు కరెక్ట్ వీళ్ళు రాంగ్ ఈ ఆలోచనే మైండ్కి రాలేదు. అసలు ఒక సినిమా మొత్తంలో ఒక నెగిటివ్ అనిపించలేదా? ఇప్పుడు హౌ ఇట్ ఈస్ పాసిబుల్? సార్ నాకు కూడా కొంచెం ఆ టెక్నిక్ నేర్పించరా? టెక్నిక్ అనేది ఏం లేదమ్మా, ఒకటే మన గోల్ ఏంటి, ప్యాషన్తో సినిమా తీస్తాం, వేరే ఆలోచన లేదు. ఆ సబ్జెక్ట్ ఎంచుకునేటప్పుడే అంత ఎఫర్ట్ పెట్టినప్పుడు ఇది రిలీజ్ దాకా తీసుకెళ్లాలన్న ఆలోచనే ఉంటుంది, కానీ మధ్యలో వచ్చే చిన్న చిన్న ఏనుగులాగా వెళ్తున్నాము, ఎలుకల్లాగా వచ్చే వాటి విషయాలు మనం పట్టించుకోకూడదు, సింపుల్ లాజిక్. బట్ ఒక డైరెక్టర్ ఎంత కూల్గా ఉంటే ఒక సినిమా అయిపోతుందా?
యా నేను విన్నాను, కానీ ఒకటి నేను అనేది మనకు కావాల్సింది తీసుకునే దాంట్లో మనకు ఒక టాలెంట్ ఉండాలి ఫస్ట్. కానీ ఒకరిని మనము అజమాయిషి చేయటం, ఒకరిని ఏదో బదనాం చేయటం అనేది మన స్వార్థం కోసంగా, మన అవుట్పుట్ కోసంగా, ఒక ననే హక్కు మనకు లేదని నేను ఫీల్ అవుతాను. ఓకే, డెఫినెట్లీ నేను ఈవెన్ ఇన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఐ మేనేజ్డ్ మెనీ పీపుల్, కానీ నెవర్. ఓకే, సో యా ఒక అంత పాజిటివ్గా ఉండడం అనేది ఇట్స్ ఎ గ్రేట్నెస్ యాక్చువల్లీ. అండ్ ఇప్పుడు నేను 3 టాస్క్లు అనుకోవచ్చు, సో ఎవరు ఏది సెలెక్ట్ చేసుకున్నారు, ఫస్ట్ ఎవరైతే సెలెక్ చేసుకుంటే అది వాళ్ళు తీసుకోవచ్చు. సో ఫస్ట్ సాంగ్ పాడాలి, దట్స్ బెస్ట్ ఆప్షన్ యాక్చువల్లీ. సో ఒక కవిత చెప్పాలి, అది మీ ఇద్దరులోనే ఇప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి. కవిత ప్రసానికి ఏం గుర్తులేదు. ఓకే, కవిత చెప్పాలి ఆర్ ఒక పాటని ఏదైనా కానీ ఒక కథలాగా చెప్పాలి, రెండిట్లో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒక పాటని కథలా చెప్తాను, ఎందుకంటే నేను ఒక పాట కూడా రాసాను ఈ సినిమాలో. ఓఫో, సరే ఇన్ని యాంగిల్స్ మీ ఒక్కళ్ళే, ఎలా, హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఒక ప్యాషన్ లాక్కని వెళ్ళింది అంతే, నాకే తెలీదు ఇన్ని చేశానని. ఓకే, యాక్చువల్లీ ఈ సినిమాలో ఒక పాట పెట్టాను. Okay. I try to give explanation of love. అది పాట చెప్తాను మీకు, పాటే. చూడు చూడు మామ ప్రేమించి, చూడు చూడు మామ ప్రేమించి, సఫలమైతే తీయని మెమొరీ, సఫలమైతే మంచి, అయ్యా ఎక్సలెంట్ లైఫ్ ముందుంది అనే ఫీల్గా, విఫలమైతే తీయని మెమొరీ మిగిలింది అనుకో. Okay. అంటే లవ్ అనేది ఖచ్చితంగా చెయ్యి, చేస్తే అది సక్సెస్ అయితే నీకు మంచి భవిష్యత్తు ముందు ఉంటుందని, ఫెయిల్ అయిందనుకో స్వీట్ మెమరీ మిగిలిందని. ఆ భావంతో ఒక పాట కూడా రాశాను, ఆ ట్యూన్ కూడా నేను కట్టింది అది. సో అది ఐ ట్రై టు గివ్ ద ఎక్స్ప్లనేషన్. ఓకే, సో ఆల్రెడీ 2 అయిపోయింది కాబట్టి మీకు లాస్ట్ ఆప్షన్ ఒకటే ఉంది. సో ఇఫ్ ప్రపోజ్ చేసే సీన్ వస్తే ఎలా చేస్తారు అనేది ఇప్పుడు మీరు యాక్ట్ చేసి చూపించాలి. సో అది లాస్ట్ ఆప్షన్, నేను అందుకే చెప్పాను ఫస్ట్ ఈజ్ బెస్ట్ వన్ అని. సో మీరు ఇప్పుడు సాంగ్ పాడాలి, నెక్స్ట్ ఈ లోపు మీరు ఆలోచించుకోండి. బట్ సీరియస్లీ వాయిస్ వాస్ టూ గుడ్. యా సార్, లాస్ట్ ఇప్పుడు మీదే టాస్క్. వాటర్ అంటే ఇప్పుడు జస్ట్ ఐ లవ్ యూ అని చెప్తారా సింగింగ్లో? ఇప్పుడు ఇక్కడ ఇక్కడైతే సినిమా వర్షన్ ఇక్కడ ఏం లేదు, మీరు సినిమా డైలాగ్ చెప్తే తప్పించుకోవడానికి. బట్ ఖచ్చితంగా మీరు ఇప్పుడు ప్రపోజ్ చేసే సీన్ చేయాలి. సో పక్కన హీరోయిన్ ఉంది, సినిమా షూట్ కంటిన్యూ. సింపుల్ గా ఎలా చూసారండి, ఇట్లా ఫేస్ చూస్తే ప్రపోజ్ చేస్తే అసలు ఫేస్ లో ఉందా? కిడిష్ లా వింటుతాను. ఓకే ఓకే, ప్రపోజ్ చేయడానికి ఒక ఫీల్ కావాలి. ఓకే, ఆ ఫ్రెండ్ ఫీల్ రావట్లేదు అనుకోండి. ఒకవేళ ఇదే సినిమా అయితే సినిమా చేస్తారు కదా. ఓకే, ఆబ్వియస్లీ. యా యా, ఐ షాన్ యాక్చువల్లీ ఐ జస్ట్ వాంట్ టు టెల్ అయిపోయిందా? ఓ అయిపోయిందా? ఓకే, సో నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఇంత చిన్నగా ఐ లవ్ యూ చెప్పబోసం మీరేనేమో అని, ఇంత సింపుల్గా సింపుల్గా ఆల్వేస్ సింపుల్. నాకు నచ్చిన ట్యాగ్లైన్ అది, చాలా ఇష్టం అన్నమాట, సింపుల్సిటీ. ఓకే, సో ఇట్లు మీ అంజలి
ఈ స్టోరీలో మీకు బెస్ట్ పార్ట్, స్టోరీలోనే బెస్ట్ పార్ట్ ఏదైనా ఉంటే అది చెప్పండి. యాక్చువల్గా సినిమాలో నేను టీజర్ మీరు చూసే ట్రైలర్లో సహజంగా ట్రైలర్లో ఏం చేస్తారంటే బెస్ట్ పార్ట్ తీసుకునే ట్రైలర్ పెడతారు. మాకు సబ్జెక్టు ఏ బెస్ట్ పార్ట్ తీసి పెట్టినా ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ రివీల్ అయిపోతుంది. అందుకోసం ఏంటంటే దాంపలు తీసింది జస్ట్ ఐ కెన్ సే 5% మాత్రమే మీ ట్రైలర్లో చూసింది. సో 95% మూవీలో ఉంది, అంతా బెస్ట్. ఆ బెస్ట్ నేను ఇప్పుడు మీకు చెప్తే స్టోరీ తెలిసిపోతుంది. ఓకే, సో మరి సింప్లీ ఇది లవ్వా లేకపోతే మేము సస్పెన్స్ థ్రిల్లర్ అనుకోవాలా లేకపోతే కామెడీ అనుకోవాలా? ట్రైలర్ చూసాక ఓకే ఇట్లు అంజలి అంటే చూడడానికి ఒక మంచి క్యూట్ లవ్ స్టోరీ అని అనుకోవచ్చు, బట్ ట్రైలర్లో మరి లాస్ట్లో సస్పెన్స్ ఒకటి పెట్టారు, మరి మధ్యలోనే కొంచెం కామిక్ ఉందా లేదా, ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా, సమపాళ్ళలో ఉంటుందో క్లారిటీ లేదు. సో మరి మేమేమి ఎక్స్పెక్ట్ చేయొచ్చట? ఎస్, నేను ఈ సబ్జెక్ట్కి ఒక అంటే అనుకోవడానికి ఒక అంటే ఈ సృష్టిలో జరిగే ఒక విషయాన్ని మీకు చెప్తాను నేను. ఓకే, సృష్టిలో జరిగే విషయం, మనకి తథాస్తు దేవతలు ఉన్నారు అంటారు. అవును, అంటే మనం ఏదన్నా మాట్లాడితే అది జరుగుతుంది అని. పైన తథాస్తు దేవతలు తథాస్తు అంటారు. ఎస్, అదేవిధంగా మనల్ని ఎవరన్నా ప్రేమిస్తే మనకు వాళ్ళు 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్నా వాళ్ళ యొక్క ఆలోచనలు వాళ్ళ ప్రేమ మన మీద ప్రభావం చూపిస్తుంది. దీనికి ఎగ్జాంపుల్ సృష్టిలో జరిగే విషయం ఒకటి ఏంటంటే తాబేల్ ఉంది కదా, టార్టాయిస్. టార్టాయిస్ సముద్ర తీరంకి వచ్చి గుంటతో ఎగ్స్ పెట్టేసి 100 కిలోమీటర్లు వెళ్ళిపోద్ది. వెళ్ళిపోయి అదేం చేస్తుంది అంటే కోడిలా కూర్చొని పొదగదు, అక్కడి నుంచి దృష్టితోటి పొదగుతుంది వీటిని. అంటే ఆ దృష్టితోటి ఈ పొదిగి బయటికి రాగానే అవి అంటే భూమిలోంచి పైకి రాగానే ప్రపంచం అంతా చుట్టూ ఉన్న అది వాటర్ సైడే మదర్ ఉన్న సైడ్కి వెళ్ళిపోతాయి. ఆ వేవ్స్ అలా లాక్కొని వెళ్తాయి అన్నమాట. సో ఈ ఎగ్జాంపులే అంటే మదర్ సైడ్కే వెళ్ళి మదర్ని చేరతాయి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న మదర్ని. ఇదే లవ్లో కూడా, ఒక లవర్ మన గురించి అనుకున్నప్పుడు ట్రూ లవ్ అయితే 1000 కిలోమీటర్ల దూరంకి వెళ్ళిన ఆలోచనలు ఒకే దగ్గర మనుషులు ఉన్నట్టుగా వాళ్ళని ప్రభావితం చేస్తూ ఉంటుంది. ఒకవేళ మనం వాళ్ళని ప్రేమించకపోయినా మనల్ని ఒకరు ప్రేమిస్తుంటే అది మన జీవితాన్ని ఏం చేస్తుందనంటే తెలియకుండానే వాళ్ళ వైపుకు తిప్పేసుకుంటూ ఉంటాం. ఓకే, ఇది వాస్తవంగా జరిగేది. అదేవిధంగా తల్లి బిడ్డల తల్లిదండ్రులు బిడ్డల మధ్య కూడా ఉంటుంది అది. సో ఇది లవ్లో ఉంటుంది. ఇంత క్యూట్ ఒక పర్సన్ మన గురించి ఎప్పుడు ఆలోచించే పర్సను మనల్ని తెలియకుండానే మన జీవితాన్ని పాజిటివ్ వైపు మార్చేస్తే ఎలా ఉంటుందనే పాయింట్ బేస్ చేసుకుని సబ్జెక్ట్ తయారు చేశాను నేను. ఓకే, ఇప్పుడు అదే దృష్టి అనేది 2 రకాలు, ఒకటి ఆ దృష్టి పడిందిరా అనేది నెగిటివ్ యాంగిల్, కానీ ఇక్కడ తాబేల్ విషయంలో దృష్టి అనేది అటువంటి పాజిటివ్ యాంగిల్. మన అలవాట్ల దృష్టి అనే కానీ అంటే చెడుగా అర్థం తీసుకుంటున్నాం, ఇక్కడ పాజిటివ్ యాంగిల్ ఈ సబ్జెక్ట్. సో అలాగేందంటే ఈ సబ్జెక్ట్ లోపల ఈ పాజిటివ్ యాంగిల్ బేస్ చేసుకొని సబ్జెక్ట్ తయారు చేశాను. సో యూ కెన్ సీ దట్ విత్ మెనీ థ్రిల్లర్ పాయింట్స్, థ్రిల్లింగ్ పాయింట్స్, ఇట్స్ ఎ క్యూట్ లవ్ స్టోరీ. చెప్పండి, నాకే చాలా డౌట్స్ వస్తున్నాయి, అంటే నిజంగా ఇవన్నీ ఉంటాయా? సృష్టిలో మీకు తెలీదు, మీరు తాబేల్ గురించి చెక్ చేయండి, ఇట్స్ ఫ్యాక్ట్, సేమ్ మనకు ఉంటాయి. అదే ఇంకొక లాంగ్వేజ్లో చెప్తారు, టెలిపతి కూడా అంటారు. అవును, అది ఎప్పుడో పూర్వకాలంలో ఉండేది. ఇప్పుడు కూడా టెలిపతి అనే కానీ ఎవరో తలుచుకుని పొరబోయింది అనుకోండి, ఎవరో తలుచుకున్నారని అంటారు. సో అలాంటిదే మనల్ని ఒకరు తలుచుకున్నప్పుడు తెలియకుండా మన లైఫ్ చేంజ్ అవుతూ ఉంటుంది. అలాగా ఒక హీరో లైఫ్, ఒక అమ్మాయి ప్రేమించింది, ఆ హీరో లైఫ్ ఎలా మారిపోయింది అనే పాయింట్లోనే తీసుకుంటూ వచ్చింది. దీంట్లో మీరు అన్నట్టు ఎక్స్ట్రాడినరీ కామెడీ ఫిల్మ్ ఉంది, అంటే ఏదో పెట్టాలని కాదు, కామెడీ స్టార్టింగ్ టు ఎండింగ్ ఐఎమ్ అష్యూరింగ్ నవ్వుతానే ఉంటారు. ఓకే, తర్వాత స్టార్టింగ్ టు లవ్ ఎండ్ ఆ ప్రేమని టేస్ట్ చేసుకుంటూ ఉంటారు. నిజంగా ఇలాంటి ఒక ప్రేమ మన జీవితంలో ఉంటే ఎంత బాగుంటుంది అని ఖచ్చితంగా అనుకునే విధంగా ఉండేటటువంటి లవ్ స్టోరీ. తర్వాత మీరు ఒక ట్విస్ట్ అన్నారు, ఆ ట్విస్ట్ ఏంట్రా అంటే సినిమా చూశాక
ఇది ఇంకొక యాంగిల్లో కూడా ఉంది అనేది మీకు అర్థమవుతుంది. ఓకే, సో మరి కార్తికేయ గారు అయితే స్టోరీ మొత్తం చేసినప్పుడు అరే ఇలాంటి లవ్ స్టోరీ నా లైఫ్లో ఉంటే బాగుండు అని అనుకున్నారు రియల్గా? అంటే నాకు ఇప్పుడు ఆ డౌట్ వచ్చింది. యాక్చువల్లీ నేను లవ్ చేసేది ఓన్లీ సినిమాని. ఓకే, నాకు చిన్నప్పటి నుంచి కూడా సినిమా అంటే ఫ్యాషన్. హి ఇస్ వెరీ రిజర్వ్డ్ పర్సన్. హి డోంట్ లైక్ హి డజంట్ టాక్ టు ఎనీ గర్ల్. ఓ ఇవి లైక్ లైక్ అప్సరా అభి క్యూ నా అదే ఉస్కో ఐసే దేఖే ఓ రిజర్వ్డ్ రెహతా. ఓకే, సో ఆఫ్టర్ 3 ఇయర్స్ చూద్దాం ఏం చెప్తారు. ఆఫ్టర్ 3 ఇయర్స్ ఇదే సేమ్. ఓకే, యా. అండ్ మామూలుగా ఈ ఇట్లు అంజలి, సో ఈ స్టోరీ మిగిలిన వాటన్నిటికీ డిఫరెంటా, లేకపోతే ఏదైనా ఒక స్టోరీ ఓకే కొంచెం ఈ యాంగిల్లో ఉంటుంది ఈ సినిమాలో ఉంటుంది అని మనం అనుకోవచ్చు? ఒక సినిమా ఉంది యాక్చువల్గా, ఫస్ట్ ఆ సినిమా పేరు నేను రివీల్ చేయదలుచుకోలేదు. ప్రేక్షక రేపు రివ్యూర్సే దాన్ని మెన్షన్ చేస్తారు అనుకుంటున్నాను. ఓకే, ఈ సబ్జెక్ట్ ఫస్ట్ అనుకున్నప్పుడు ఆ టైటిల్ కూడా అదే సినిమా టైటిలే. తర్వాత నాకు డౌట్ వచ్చి అది రిలీజ్ వరకు ఆగాను. తర్వాత చూస్తే నా పాయింటే, బట్ స్టోరీ స్ట్రిప్ వేరే, పాయింట్ నాదే. తెలుగు ఫీల్డ్లో ఇంతవరకు ఆ పాయింట్ రాలేదు అప్పటి వరకు. సో ఈ కథ అప్పుడే తయారు చేసుకున్నాను. తర్వాత అది సక్సెస్ అయింది, డ్యామ్స్ బిగ్గెస్ట్ సక్సెస్. సో నేనేంటంటే కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళా అందరితో మాట్లాడిన తర్వాత ధైర్యం వచ్చి తీసుకున్నాను. ఈరోజు నాకు నమ్మకం ఉంది, డ్యామ్ ష్యూర్ సక్సెస్. సో తెలిసిన కథే ఆల్రెడీ రిఫరెన్స్, త్వరలో ప్రేక్షకుల నుంచి కూడా చూస్తాను. ఓకే, సో నార్మల్గా ఎవరైనా ఒక సినిమా చేస్తున్నారు అంటే ఎన్ని పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నా సమ్వాట్ ఎక్కడొక చోట నెగిటివ్ ఉంటుంది, అంటే రిలేటివ్స్ ఫ్రెండ్స్ అరే ఎందుకు సినిమా, మనకెందుకు సినిమా అని. సో అలా మీరు ఏదైనా ఫేస్ చేసింది ఉందా, ఎవరైనా నెగిటివ్గా ఎందుకు సినిమా వద్దు అందులో ఇన్వెస్ట్ చేయకను లేకపోతే అటువైపు వెళ్ళకు అను సజెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు? యాక్చువల్గా నా మైండే వై వీ షుడ్ బీ దేర్ హియర్ అనేది నా మైండే, బయట ఎవరో కాదు. సినిమా ఫీల్డ్ అనుకున్నప్పుడు నేను డిస్ట్రిబ్యూషన్ చేశాను కొన్ని. అసలు మనం తెలుసుకోవాలి డిస్ట్రిబ్యూషన్ అంటే, ఒక సినిమా పెద్ద సినిమా చిన్న సినిమా రెండు రకాలు ఉంటాయి. అదేమో కోట్లకు అమ్ముతారు, ఇదేమో లక్షల్లోనే ఉంటుంది. ఎందుకు డిఫరెంట్? అదే ప్రేక్షకులు అదే థియేటర్. ఇప్పుడు నాకు డౌట్ వచ్చి అసలు డిస్ట్రిబ్యూషన్ చేద్దాం అని చెప్పేసి లక్ష్మీ గణపతి ఫిల్మ్స్ వాళ్ళే కొన్ని డిస్ట్రిబ్యూషన్ ప్యాకేజ్ లాగా తీసుకున్నాను కొన్ని ఏరియాలకి. కొన్ని దెబ్బలు తగిలాయి ఫైనాన్షియల్గా, కానీ దాని లోటుపాట్లు తెలుసుకున్నాక ఒక దెబ్బ తగిలిన తర్వాత ఒక అనుభవం వచ్చాక ఆ అనుభవంలోనే మనం గెయిన్ కాగలుగుతాం. ఆ అనుభవాన్ని పక్కన పెట్టేసి వస్తే మనం లైఫ్లో అన్ని అనుభవాలతోనే వెళ్ళటం అనేది లైఫ్ కాదు. సో నా మైండే ఇక్కడ ఫైనాన్షియల్గా కానీ వేరే ఆస్పెక్ట్ లేదు, డబ్బుల పరంగా కానీ మిగతా ఆస్పెక్ట్లో బెస్ట్ ఇండస్ట్రీ. ఓకే, అది ఓన్లీ ఫైనాన్షియల్ అంతే. సో మరి నార్మల్గా మీరు అంటే ఒక్కొక్కళ్ళకి లవ్ స్టోరీస్ చేయడం అంటే ఇష్టం, కొంతమందికి యాక్షన్ ఓరియంటెడ్ అంటే ఇష్టం. సో మీకు అసలు ఏ టైప్ ఆఫ్ జోనర్స్ అంటే ఇష్టం? మీలో ఉన్న బెస్ట్ థింగ్ ఏంటి? అంటే ఎక్కడన్నా నెగిటివ్గా అరే కామెడీయో లేకపోతే హారరో ఇది ఇంకా కొంచెం నేను షైన్ అవ్వాలేమో అని అనిపించే థింగ్ ఏదైనా ఉందా? అంటే నాకు యాక్చువల్లీ ఫస్ట్ థింగ్ నేను ఎనలైజ్ చేసుకునేది నా నెగిటివ్స్ అని ఎనలైజ్ చేసుకుంటాను. ఓకే, సో నా బాడీ లాంగ్వేజ్కి నా ఫేస్ వాల్యూకి ఓకే ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ ఆర్ కామిక్ మూవీస్ ఆర్ ఎల్స్ లవ్ స్టోరీస్ ఇలాంటివి అంటే ఓకే నాకు మంచి పేరు వస్తుంది, చూసే వాళ్ళకి ఎంటర్టైన్ అవుతుంది. అండ్ నేను ఆలోచించేది ఓన్లీ అల్టిమేట్ జనాన్ని ఎంటర్టైన్ చేయడం. సో నాకు ఫ్యామిలీ ఓరియంటెడ్ కానీ ఇవన్నీ ఇష్టం. అండ్ నాన్నగారికి బాగా శోభన్ బాబు గారు అంటే బాగా ఇష్టం. సో ఆయన మేకింగ్ స్టైల్ కానీ ఆయన డ్రెస్సింగ్ స్టైల్ కానీ ప్రతిదీ నాకు వచ్చినప్పటి నుంచి అలా చూపించి అలవాటు చేస్తారు. సో నాకు ఆ మైండ్ సెట్ అక్కడితో ఆగిపోయింది. అండ్ మొన్న రీసెంట్గా ట్రైలర్ అవి చూసిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకటే మాట ఉన్నారు, నాగార్జున గారికి గీతాంజలి ఎలాగో నీకు ఇట్లో అంజలి అలా నిలిచిపోద్ది మ్యాక్సిమం 100% అన్నారు. సో ఓకే, సో మరి మీరు ఏ టైప్ ఆఫ్ స్టోరీస్ ఎక్కువ సెలెక్ట్ చేసుకుంటారు? फैमिली ओरिएंटेड और ज्यादातर जैसे होता है क्यूट लव स्टोरी दैट्स इट. ओके, सो మరి ఇట్లు అంజలి గురించి ప్రేక్షకులకి మీరు మరి ఏ రకంగా చెప్తారు, అంటే మీ స్టోరీ గురించి మీ భావాలలో మరి ఆడియన్స్ కి ఏం చెప్తారు?
సి నేను నేను పర్సనల్గా వర్స్ట్ ప్రేక్షకుండే. ఓకే, అన్ని సినిమాలు నచ్చవు. తర్వాత ఫస్ట్ కూర్చోగానే నేను ఇంటర్వెల్ కంటే ముందు లేచి వచ్చిన సినిమాలు చాలా ఉన్నాయి, అంటే అంత వర్స్ట్ ప్రేక్షకుండే. సో నా నుంచి లాస్ట్ దాకా కూర్చోబెట్టే సినిమానే వస్తుంది ఖచ్చితంగా. అంత వర్స్ట్ ప్రేక్షకుడి నుంచి వచ్చాను కాబట్టి ఓపిక కూడా తక్కువ. అంత సహనం ప్రేక్షకులకు కలగకుండా ఒక బెస్ట్ మూవీ వాళ్ళకి చూపించాలనే ఒక తపంతో తీశాను. డెఫినెట్గా వాళ్ళ నా అంత వర్స్ట్ ప్రేక్షకుడు ఉండడు. సో డెఫినెట్గా ఆ ప్రేక్షకులు వాళ్ళకి ఫుల్ సాటిస్ఫైడ్ మూవీనే అవుతుంది. సో దే కెన్ ఎక్స్పెక్ట్ గుడ్ మూవీ, గుడ్ టైం పాస్ మూవీ. మరి మీరేం చెప్తారు ఆడియన్స్కి ఇట్లు అంజలి గురించి? ఒక ఆస్పెక్ట్లో నార్మల్గా బయట నార్మల్గా అనుకుంటుంటారు కదా, నా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉన్నారు, అరే మా అమ్మాయి మోసం చేసింది, మా అమ్మాయి మోసం చేసింది, అమ్మాయిని నమ్మకూడదు. కానీ ఇన్ వన్ ఆస్పెక్ట్లో ఒక అమ్మాయి సిన్సియర్గా లవ్ చేస్తే ఎంత బాగుంటుందో, ఎంత అద్భుతంగా ఉంటుందో ఒక ఆస్పెక్ట్లో మాత్రం చూపించారు. అండ్ ఆ పాయింట్ నాకు బాగా నచ్చింది. అండ్ అలాంటి పాయింట్స్ అండ్ అరే నాకు ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగితే బాగుంటుంది అనే ఆస్పెక్ట్స్ ఉన్నాయి. అండ్ మనకి మనం రిలేట్ చేసుకునే ఆస్పెక్ట్స్ కూడా ఉన్నాయి. సో అంత యాక్చువల్ చెప్పాలంటే ఎంతో ఇష్టంగా చేసింది మూవీ. సో ఒక మంచి ప్రయత్నం చేసాం, ఆ ప్రయత్నాన్ని మీరు అందరు సక్సెస్ఫుల్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఓకే, సో మరి మీరేం చెప్తారు ఇట్లు అంజలి గురించి? ఇట్లు అంజలి ఈ మూవీ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ లవ్, సస్పెన్స్, థ్రిల్లర్. సో జస్ట్ స్టార్టింగ్ క్యూట్ లవ్ స్టోరీ సే విత్ ఎ నైస్ ట్విస్ట్. ఐ కెన్ నాట్ టెల్ దట్ ట్విస్ట్ సో ఓకే. As I was thinking, if you are watching a movie, then you said we'll wait for the sub. Beech mein jaake utne wala scene nahi hai, jaise sir ne bola ki aadhe log chhod ke chale jaate hain, aisa kuch nahi hai. You'll watch the whole movie. So we all need blessings. Humne to sabne hard work kiya hai, so we hope for the best. But seriously, meer idro okala chepte cinema lo idi bondindi chudesante ee nunna ikkada chusava కూర్చొని సినిమా చూసేస్తావు, ఏదో ఫాస్ట్ ఫాస్ట్గా ఏదో చెప్పాలని యాంగ్జైటీ. బట్ సీరియస్లీ అండ్ డెఫినెట్లీ ఇట్లు మీ అంజలి. సో ఇట్లు అంజలి అండ్ ఈ మంత్ రిలీజ్ అవుతుంది. డెఫినెట్గా ఇది ఒక బిగ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా నా తరపు నుంచి, మా సోషల్ పోస్ట్ తరపు నుంచి కోరుకుంటున్నాం. అండ్ ఇలానే ఇంకా చాలా మంచి మూవీస్ చేయాలని అండ్ మేము హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఆల్ ది బెస్ట్ ద హోల్ టీమ్. అండ్ కంగ్రాచులేషన్స్ కూడా, ఎందుకంటే ఇంత మంచి సినిమాని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి రిలీజ్కి సూన్లో ఉంది కాబట్టి. అండ్ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్. Hi, this is Taman. Hi, this is Shraddha Das. Hi, I'm Priyadarshi. Nenu mi Adi. Hi, I'm Kashish Bora. Hi, nenu mi Sri Vishnu. Hi, this is Aditya. Hi, this is Naganvesh. Please subscribe to Social Post. Please subscribe to Social Post. Please subscribe Social Post. Please subscribe to Social Post. Please subscribe to Social Post. Please subscribe Social Post. Please subscribe to 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 Social Post. Please subscribe Social Post. Please subscribe Social Post. Please subscribe to Social Post. Kindly subscribe Social Post. Please subscribe to Social Post. Social Post. మీరందరు సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎప్పటికప్పుడు వీడియోలు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. మా సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ని ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్లలో కూడా ఫాలో అవ్వచ్చు.